నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా అష్టవినాయక స్వరూపాల్లో ఉన్న వైభవం ఏంటో తెలుసుకుందాం అష్టవినాయక స్వరూపాలలో ఏకదంత వినాయకుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది మరి ఈ ఏకదంత వినాయకుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒకసారి శ్యవనుడు అనే పేరు కలిగినటువంటి మహర్షికి మదభావం ఏర్పడింది ఆ మదభావం వల్ల ఒక రాక్షసుడు వస్తాడు ఆ రాక్షసుడి పేరు మదాసురుడు ఈ మదాసురుడు అనేటటువంటి రాక్షసుడు రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుని ఆశ్రయించి అనేక శక్తులు పొందుతాడు ఆ శక్తుల వల్ల దేవతలు ఋషులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏకదంత వినాయకుడిని ప్రార్థిస్తారు అప్పుడు ఏకదంత వినాయకుడు మూషిక వాహనం మీద వచ్చి ఆ మదాసురుడు అనేటటువంటి రాక్షసుడి గర్వం తగ్గించి పాతాళానికి పంపించేస్తాడు అంటే మదాసురుడనే రాక్షసుడి అహంకారాన్ని తగ్గింపజేసినటువంటి గణపతి ఏకదంత గణపతి మరి ఈ కథలో మనం ఏం సందేశం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరిలో కూడా మదం అనేటటువంటి గుణం ఉంటుంది అరిషడ్వర్గాలలో మదం అనేటటువంటి గుణాన్ని ప్రతి ఒక్కరూ తగ్గింపజేసుకోవాలి అలా తగ్గింపజేసుకోవాలంటే గణపతి ఆరాధన చెయ్యాలని చెప్పటమే ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం అందుకే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ ఈ గణపతి గాయత్రి మంత్రాన్ని బుధవారం 11 సార్లు చదువుకోవాలి అలా చదువుకుంటే ఏకదంత గణపతి అనుగ్రహం వల్ల మనలో ఉన్నటువంటి మదం అనే గుణం తీవ్రత తగ్గింపజేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా బుధవారం సందర్భంగా ఏకదంత గణపతి అనుగ్రహం పొందటానికి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ 11 సార్లు ఈ మంత్రం చదువుకోండి అరిషడ్ వర్గాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే అష్టవినాయక స్వరూపాలలో ఏకదంత వినాయక స్వరూపం తర్వాత వక్రతుండ వినాయక స్వరూపం ఉంది ఈ వక్రతుండ వినాయక స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మనుషులలో ఉన్నటువంటి మాశ్చర్యం అనే గుణాన్ని తగ్గింపజేసే శక్తి ఈ వక్రతుండ వినాయకుడికి ఉంది ఒకసారి ఇంద్రుడికి ఒక ఆవలింత వస్తుంది ఆ ఆవలింత వచ్చినప్పుడు దాని నుంచి మత్సాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు బయటకు వస్తాడు ఆ రాక్షసుడు అమ్మవారిని ఆరాధించి విశేషమైన శక్తులు పొందుతాడు అప్పుడు దేవతలందరూ కూడా దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడితే దత్తాత్రేయుడు వాళ్ళందరినీ కూడా మీరు ఏకాక్షర గణపతి మంత్రాన్ని జపించండి అప్పుడు వక్రతుండ గణపతి మిమ్మల్ని అనుగ్రహించి ఆ రాక్షసుడిని సంహరిస్తాడని పలుకుతారు అప్పుడు దేవతలందరూ కూడా దత్తాత్రేయుడు చెప్పిన విధంగా ఏకాక్షర గణపతి మంత్రాన్ని జపిస్తారు ఓం గం నమః ఇది ఏకాక్షర గణపతి మంత్రం ఈ మంత్రం చదువుకునేసరికి వక్రతుండ గణపతి వాళ్ళ ముందు ప్రత్యక్షమై ఈ మత్సాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడి అహంకారాన్ని తగ్గించి పాతాళానికి పంపించేస్తాడు ఇది మనకి గణేష ప్రాణంలో చెప్పిన కథ మరి ఈ కథలో ఉన్న అంతరార్థం ఏంటంటే ప్రతి మనిషి తనలో ఉన్నటువంటి మాత్సర్యం అనే గుణాన్ని తగ్గింపజేసుకోవాలి అరిషడ్ వర్గాలను నియంత్రణలో ఉంచుకోవాలనే అద్భుతమైన సందేశం ఈ కథలో ఉంది ఆ సందేశాన్ని అర్థం చేసుకోవటం కోసమే ప్రతి ఒక్కరూ కూడా వక్రతుండ గణపతిని ఆరాధన చేయాలి వక్రతుండ గణపతి అంటే అర్థం ఏంటి వంకరగా ఉన్న తొండం కలిగిన స్వామి అని అర్థం ఆయన తొండం వంకరగా ఓంకారం ఆకారంలో ఉంటుంది అలాంటి ఓంకార స్వరూపుడైన వక్రతుండ గణపతిని ఆరాధన చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి మాత్సర్యం అనే గుణాన్ని తగ్గింపజేసుకోవచ్చు అది దీనిలో ఉన్న అంతరార్థం రేపటి శుభయోగం శీర్షికన వివాహ మహోత్సవ ఘట్టంలో తలంబ్రాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం నమస్కారం త్రిపుర సుందరి శంభు మోహిని నాగరూపిణి భవాని నీదైనటువంటి అనుగ్రహంతో బ్రహ్మదేవుడు ఆ మాయను స్వీకరించి సృష్టి చేయగలుగుతున్నాడు నిన్ను ధ్యానం చేసి నారాయణుడు విశ్వముని బిభర్తి పోషిస్తున్నాడు అంటే స్థితికారకుడు అయ్యాడై అని చెప్తున్నారు ఇక్కడ ఎవడాయినా ఏమి పదం పెట్టారండి ఇది వేదంలో తైత్రీయ నారాయణంలోనే ఒకటవ అనువాకంలో మంత్రమే విశ్వం బిభర్తి భువనస్య నాభి ఆ వేదవాక్యం విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట తీసుకోవడంలో శంకరుల యొక్క ఔచిత్యం మనకు తెలుస్తుంది భువనస్య నాభి నాభి అంటే కేంద్రం అని అర్థం ఒక బండి చక్రాన్ని మనం చూస్తే ఆ మధ్యలో కన్నుకి నాభి అని పేరు బండి నాభి ఎందుకు దానికి ఆ పేరు వచ్చిందంటే దాని నుంచి ఆకులు వస్తాయి అటు ఇటు వీటన్నిటినీ కూడా అది పట్టి ఉంచుతుంది కనుక ఈ ముఖ్యమైన వాటన్నిటి నభ్నాతి బద్ధనాతి ఇది నాభి ఇది నిర్వచనం మొత్తం అన్నిటినీ పట్టి ఉంచేదానికి నాభి అని పేరండి ఇక్కడ అలా అటు ఇటు ఉన్న అనేకాన్ని ఏది కేంద్రముగా పట్టి ఉంచుతుందో అని పేరు నాభి అలా అనంతమైన విశ్వాన్నంతటినీ కూడా క
కర్షించి పట్టి ఉంచేటటువంటి వాడే పద్మనాభుడు అని మాట. పద్మనాభ శబ్దం మనకు అర్థం కావడం కోసం భువనస్య నాభి అన్నారు. అంటే విష్ణువుని అక్కడ పడుకోబెట్టి బొమ్మ గీసి ఆ నాభి నుంచి ఒక పద్మం బొమ్మ వేసి దాని మీద బ్రహ్మదేవుడు ఉన్నట్టు ధ్యానించుకోండి, పర్వాలేదు. కానీ వేదార్థం మాత్రం విశ్వం ఒక పద్మంలా వికసిస్తే దానికి కేంద్రముగా ఎవడున్నాడో వాడు పద్మనాభుడు. ఈ అర్థం, ఇది వేదార్థం, అది చూడాలి. కనుక పరమేశ్వరుడు పద్మనాభుడు, పద్మమే భువనం వికసించింది. పద్మం వికసిస్తేనే అనేకత్వం కనబడుతుంది, లేకపోతే ఏకత్వం. కనుక సృష్టి వికసించి అనేకత్వంగా కనబడుతుంది. వికసించిన సృష్టి అంతటికీ కేంద్రమై ఆధారమై ఎవడున్నాడో వాడు భువనస్య నాభి అయి ప్రపంచాన్ని బిభర్తి పోషిస్తున్నాడు. గనక ఎంత రమ్యమైన పదం చూడండి ఇక్కడ. అంటే వైద వాక్యాన్ని తీసుకోవాలన్నా అంత ఔచిత్యం, వేదం యొక్క లోతు తెలిసిన వాడే పనిచేయగలరు. అందుకే వేద వేదాంతవేత్తైన భగవత్పాదుల వారు ఇక్కడ విష్ణువు ఈ విధంగా చేస్తున్నాడు అని అత్యద్భుతంగా ధ్యానిస్తూ ఇక ఇంద్రుడు గురించి చెప్తున్నారు, సర్వదేవతలు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు తర్వాత సర్వదేవతల్ని చెప్పుకోవాలంటే ఒక ఇంద్రుడిని చెప్పిస్తే చాలు. ఎందుకంటే పేరే దేవేంద్రుడు, దేవతలందరిలో గొప్పవాడు, దేవతలకు నాయకుడు. కల్హార శ్రీ మంజరీ పుంజరీతిం ధిక్కుర్వంతీ మంబతే పాటలింనా మూర్తిం ధ్యాత్వా శాశ్వతీం భూతి మాయన్ ఇంద్రో రాజా జగతోయ ఈశే. ఇది కూడా యజుర్వేదంలో చిత్తి ప్రశ్న అనేటువంటి భాగంలో 11వ అనువాకంలో ఈ మంత్రం వస్తుంది. ఇంద్రో రాజా జగతోయ ఈశే అనే మంత్రం, ఆ మంత్రం ఇక్కడ పెట్టారు. కల్హార శ్రీ మంజరీ పుంజరీతిం, కల్హారము అని ఒక కుసుము ఉంటుంది. ఇది పద్మాలలో ఉన్న ఒక జాతి, తామర పువ్వుల్లో ఒక జాతి పేరు కల్హారం. దాని అందం, దాని విశేషం ప్రత్యేకంగా చెప్తారు. ఆ కల్హారం, ఎర్రని కల్హారం తీసుకుంటే ఆ కల్హార శ్రీ మంజరి, ఆ కల్హారం అనేటువంటి కమలాల గుత్తి ఒక దగ్గర పెడితే ఎలా ఉంటుంది? అలా ఉందమ్మా నీ శరీర కాంతి అన్నాడు ఇక్కడ. అలా పద్మముల వలె లేత ఎర్రని కాంతులతో సౌకుమార్యంతో ప్రకాశిస్తోంది అమ్మ యొక్క శరీరం. అదే సర్వారుణ అనవజ్యాంగి అంటాం కదా, అటువంటి ఎరుపు. ఇంకా చెప్పాలంటే దానిలా ఉందని చెప్పడం కాదమ్మా, అవన్నీ ఒక దగ్గర పెడితే దాన్ని మించిపోయిన అందంగా ఉంది. అందుకే దిక్కుర్వంతి, దిక్కుర్వంతి అంటే మనం కమలాల గుత్తంతా ఒక దగ్గర పెట్టి అమ్మ శరీరాన్ని చూస్తే ఈ కమలాల కాంతి వెలవెలబోతుందిట. దాని దగ్గర నేను ఇక్కడ పనికొస్తాను అంటుందండి ఈ కమలం. అలా దిక్కుర్వంతి అంటే తక్కువ చేయుట అని అర్థం ఇక్కడ. కమలాల కాంతిని తక్కువ చేసేటువంటి నీ యొక్క పాటలిమ్న, ఎరుపుతో కూడినటువంటి మూర్తిం ధ్యాత్వా, ఆ ఎర్రని మూర్తిని ధ్యానించడం వల్ల ఇంద్రుడు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని పొందాడు. శాశ్వతీం భూతి మాయన్ ఇంద్రో రాజా జగతో ఐషే. శాశ్వతమైన ఐశ్వర్యాన్ని పొంది ముల్లోకాలకి ఈశ్వరుడయ్యాడు. కనుక ముల్లోకాలకి పాలకుడుగా ఈశ్వరుడు దేనివల్ల కాగలిగాడు తల్లి? నిన్ను ఆరాధించడం వల్లే, అందులో ఏం సందేహం లేదు. ఇది మనం గమనించినట్లయితే ఇక్కడ నీ ప్రసాదం వల్ల బ్రహ్మదేవుడు ఆ పనిచేశాడన్నారు. అక్కడ నీ రూపాన్ని ధ్యానించడం వల్ల విష్ణువు ఆ పనిచేశాడన్నారు. ఇప్పుడు నీ మూర్తిని ధ్యానించడం వల్ల అని ఒక అద్భుతమైనటువంటి మాటను చూపిస్తున్నారు ఇక్కడ. ఇందులో మరొక భావం మనం పరిశీలించాలి అంటే అర్ధోన్మీల దగ్గరికి మళ్ళీ వెళదాం. ఇక్కడ నారాయణ రూపంగా మనం విష్ణువు ఈ విధంగా తన శరీరపు కాంతులతో దిక్కుల్ని ప్రసరింపజేస్తున్నాడు, యవ్వనంతో కూడినవాడు అర్థంలో చెప్పాం. ఇప్పుడు అదే దాంట్లో మరొక అర్థం ఉన్నది. అమ్మవారు నిత్య యవ్వనా కదా, ఆ నిత్య యవ్వన ఆయన తల్లి అనేక ఆభరణములు ధరించున్నది. అలాంటి రూపాన్ని ధ్యానించి విష్ణువా పనిచేస్తున్నాడు అని అర్థం కూడా అక్కడ చెప్పచ్చు రెండవ అర్థంగా. కానీ విష్ణువు ఏం చేశారంటే, తల్లి నీ యొక్క సగము వికసించిన యవ్వన దర్పంతో ప్రకాశిస్తూ రమ్యమైన అలంకారాల కాంతుల్ని దిక్కులంతటా ప్రసరింపజేస్తున్న నిన్ను ధ్యానించి విష్ణువు జగత్తును పోషిస్తున్నాడు. అంటే అక్కడ అమ్మని ఎలా ధ్యానించాడు ఆయన? దిక్కులంతటా తన కిరణాలని ప్రసరింపజేస్తున్న రూపముగా అమ్మవారిని ధ్యానించాడు. ఈయన ఎలా ధ్యానించాడు? ఎర్రని కల్హార కుసుమాల గుత్తి కంటే మించిపోయిన ఎర్రని రంగుగా అమ్మవారిని ధ్యానించారు. ఇక్కడిక్కడ చిన్న భేదం పరిశీలిద్దాం. అమ్మవారి సంపూర్ణ రూపం అలంకార సహితంగా ధ్యానిస్తున్నాడు విష్ణువు. ఎవరైనా ధ్యానం ఒకే మూర్తిని ధ్యానించినప్పుడు మూర్తి ఒక్కటే, కానీ వాడు ధ్యానం చేసేవాడి సంస్కారం బట్టి వాడు ఒక్కొక్క దాని ఎందు దృష్టి భేదం ఏర్పడుతుంది, ఒక్కొక్క దాని ప్రధానంగా దృష్టి పెడతాడు. ఇక్కడ విష్ణువు ఎటువంటి స్వరూపం? అర్ధోన్మీల ద్యవ్వనోద్దామ దర్పాం దివ్యాకల్పైర్ అర్పయంతి మయూఖాన్, సగము వచ్చినటువంటి యవ్వన దర్పంతో ప్రకాశిస్తున్నటువంటి స్వరూపము, అనేక రకాలైన ఆభరణములు ధరించి ఆభరణముల కాంతులతో దిక్కుల్ని ప్రసరింపజేస్తున్న నీ స్వరూపాన్ని ధ్యానించాడెవరు?
విష్ణు జానించడం వల్ల ఏం చేసాడు ప్రపంచాన్ని పోషిస్తున్నాడు ఇక్కడ అందం పరిశీలిద్దాం విష్ణు అంటే వ్యాపకుడు సర్వత్ర వ్యాపించి కదా చేయాలి సర్వత్ర వ్యాపించి చేయడానికి ఏం చేస్తున్నాడు అంటే సర్వత్ర వ్యాపించిన నీ కాంతి కిరణాలను చూస్తున్నాడు ఆయన ఇక్కడ చూసి చేయగలుగుతున్నాడు అంత రమ్యంగా భావించారు ఇక్కడ ఏం చేశారంటే అరుణవర్ణముతో ఉన్న నిన్ను ధ్యానించాడు అన్నాడు ఇది మనం పరిశీలించవలసిన అంశం ఇక్కడ పాటలిమ్న అన్న మాట ఉంది ఎరుపు అమ్మవారి ఎరుపు మూర్తిని ధ్యానిస్తే ఒక ప్రయోజనం ఉంది ఇవన్నీ కూడా శ్రీవిద్య ఉపాసనలో చెప్పే మర్మములు ధ్యాన విధులు అని ఒక పద్ధతి ఉంది దీని అంతటి కూడా హయగ్రీవస్వామి అగస్త్యుల వారికి చెప్పినట్లుగా మనకి కల్పములు చెప్తూ ఉన్నాయి అందులో ఏం చెప్తారంటే అమ్మవారు ఒక్కొక్క మూర్తిని ధ్యానిస్తే ఒక్కొక్క ప్రయోజనం భగవత్పాదుల వారి రహస్యాన్ని చాలా భాగం సౌందర్య లహరిలో చెప్పారు అదేవిధంగా కాళిదాస మహాకవి మొదలైన వాళ్ళు లఘుస్తవం మొదలైన వాటిలో కూడా చెప్పారండి ఇక్కడ ఏ రూపాన్ని ధ్యానిస్తే ఏమొస్తుంది అని చక్కగా వర్ణించారు సరిగ్గా ఇదే భావాన్ని తీసుకుని నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అమ్మవారి ఎర్రని రంగు శరీరాన్ని కానీ ధ్యానిస్తే ఆ ఎర్రని కాంతిలో ప్రపంచం మొనకలేస్తున్నట్టు ఎవరైతే ధ్యానిస్తారో వారికి ప్రపంచమంతా లొంగిపోతుంది ప్రపంచమంతా లొంగిపోతుందా దీని అర్థం నువ్వు ప్రపంచానికి లొంగవని అర్థం ఇక్కడ ప్రపంచం లొంగిపోవడం అంటే అది అర్థం ఇక్కడ విషయాలకు లొంగకపోవడమే నిజమైన వశీకరణ ఇది తెలిస్తే చాలు ఇక్కడ ఆ స్థితి ఇస్తుందయ్యా అమ్మవారు అన్నాడు ఇక్కడ అది గ్రహించవలసినది మొత్తం శాశ్వతి ఎల్లవేళలా మూడు లోకాలని పాలించాలి అంటే మూడు లోకాలను కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే నా వల్ల కాదనుకున్నట్టు ఇంద్రుడు అప్పుడు ఏం చేశాడంటే అమ్మవారి ఎర్రని కాంతుల శరీరాన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు దానివల్ల ఏం జరిగిందంటే ముల్లోకాలని శాసించగలిగేటువంటి శక్తి దానికి కావాల్సిన ఐశ్వర్యం ఆయనకు వచ్చిందమ్మా అన్నాడు ఇక్కడ ఇప్పుడు మూడింటిని తెచ్చుకుందాం మొదటి దానిలో బ్రహ్మదేవుడు అమ్మవారి ప్రసాదం వల్ల అన్నారు అమ్మవారు అనుగ్రహం ఇచ్చేసింది అంతే విష్ణు ఏం చేశాడు ఆయన అంక ఘటకుడు కదా బాగా ధ్యానం చేశాడు అది అమ్మవారి యొక్క ఆ యవ్వనంతో కూడిన విగ్రహాన్ని ధ్యానిస్తున్నాడు నిత్య యవ్వనమైన ఆ విగ్రహం పైగా అనేక రకాల అలంకారాలు ధరించి ఉన్న విగ్రహం ఆ అలంకారాల కాంతులు దిక్కులంతా వ్యాపించిపోయిన ధ్యానించాడు ఎవరు విష్ణువు దాని తాను ఏం చేయగలిగాడు విభర్త విశ్వం భువనస్యనాభి ఇప్పుడు ఈయనేం చేశాడు అమ్మవారి యొక్క ఎర్రని కాంతిని నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల సర్వారుణ ఆయన ఎర్రని కాంతిని ధ్యానించాడు ఇవన్నీ చెప్పడం వల్ల మనకి రకరకాల ధ్యాన మార్గాలు చూపిస్తున్నాను ఏ పద్ధతిలో వెళతావు నీ ఇష్టం అన్నట్లుగా ఈ విధంగా మూడింటిని మనం ఒకసారి నమస్కారం చేసుకుని కేశోద్భూతైరద్భుతామోదపూరై వ్యాసాబృందం సాంద్రమాపూరయంతీం త్వామానమ్యత్వత్ప్రసాదాత్ స్వయంభూరస్మాన్ మాయి సృజతే విశ్వమేతత్ అర్ధోన్మీలద్యౌవనోద్దామ దర్పాం దివ్యాకల్పైరర్పయంతీం మయూఖాన్ దేవి ధ్యాత్వా తాం పురాకైటభారి విశ్వం విభర్తి భువనస్య నాభిః కల్హారశ్రీమంజరీ పుంజరీతిం ధిక్కుర్వంతీమంబతే పాటలిమ్నా మూర్తిం ధ్యాత్వా శాశ్వతీం భూతిమాయన్ ఇంద్రో రాజా జగతోయ ఈశే ఇక్కడికి అమ్మవారి యొక్క ప్రసాదము రూపధ్యానము ఈ మహిమలు చెప్పడం జరిగింది స్వస్తి సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:26 తిథి పంచమి మధ్యాహ్నం 3:36 వరకు నక్షత్రం రోహిణి ఉదయం 10:33 వరకు వర్జం సాయంకాలం 4:07 నుంచి 5:43 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు అమృతకాలం ఉదయం 7:19 నుంచి 8:56 వరకు బుధవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు
అష్టగౌరవ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం బుధవారం, అలాగే నాగ పూజ, శ్వేత వరాహ కల్పాది, స్కందషష్ఠి. స్కందషష్ఠి కావడం ద్వారా కుమారస్వామికి మనం పూజాధికారం నిర్వర్తించుకోవాలి. దానివల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది. సాయంకాల వేళ షష్ఠి ఉన్న సందర్భంగా స్కందషష్ఠి, ఆ స్వామివారిని పూజ చేసుకోవడం, శ్వేత వరాహ కల్పాది సందర్భంగా పితృదేవత ఆరాధన చేయడం, నాగపూజ చేయడం ద్వారా నాగదోషాలు, సంతాన సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామ నవరాత్రులలో బుధవారం సందర్భంగా శ్రీరామునికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ స్వామివారిని విశేషార్చనతో గౌరవించుకోవడం, పూజించుకోవడం చాలా ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. అలాగే విద్యార్థులు హైగ్రీవ స్వరూపాన్ని కనుక భావన చేసి పూజించి పెసర ఉప్పు నైవేద్యం చేసి ఆ ప్రసాదం స్వీకరించడం ద్వారా జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది, రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. విద్యార్థులలో చదివేందుకు గుర్తుండట్లేదు అనేటువంటి వాటి కారణాలు ఏంటంటే ఒక రకమైన కొన్ని మానసిక అనారోగ్యాలే. వాటిని తొలగించుకోవడానికి హైగ్రీవ ఉపాసన చాలా బాగా ఉపకరిస్తుంది. జ్ఞానాన్ని సద్వినియోగం చేసేటువంటి శక్తి బాగా వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం, నవరాత్రి మహోత్సవ సందర్భంగా వసంత నవరాత్రిలో ఆ శ్రీరామచంద్రుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని అందరం కూడా సాధించడానికి ఇసుకతో లింగాన్ని చేసి ప్రతిష్ఠించాడు అంటే శివ కుటుంబము యొక్క విధి విధానమంతా కూడాను స్వామివారికి తెలుసు అని. అసలు ఆ శివ కుటుంబం యొక్క విశిష్ట లక్షణం ఆదర్శవంతమైనటువంటి విధి విధానానికి నాంది పలుకుతుంది. శివ పరమాత్మ, పార్వతీదేవి, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, ఇక్కడ వినాయకుణ్ణి కూడాను మనం బుధవారం నాడు ఈ వసంత నవరాత్రుల సందర్భంగా అర్చన చేసేటువంటి విధి విధానం ఉన్నది. ఇలా కనుక అర్చన చేసినట్లయితే ఆ సిద్ధిపతి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని కూడా మనకు ప్రసాదింపచేసి తీరతాడు. రామనామ సంకీర్తనలో అద్వితీయమైనటువంటి ప్రభావం దాగి ఉంటుంది. అందుకనే శ్రీరామ నీనామం ఎంత గొప్పదిరా అన్నారు. ఆ స్వామిని రామనామ సంకీర్తనాన్ని మనం మనసారా కీర్తించినట్లయితే, అంటే ఆ త్యాగరాజుల వారి యొక్క కీర్తనని కూడాను ఆ రామనామంలో ఉన్న మధుర మధురమైనటువంటి ప్రభావాన్ని అందరం కూడా అర్థం చేసుకొని ఈ యొక్క వసంత నవరాత్రుల సందర్భంగా ప్రతినిత్యం కూడాను ఆ రామనామ సంకీర్తనాదులను మనసు నిండా గనక స్మరించుకున్నట్లయితే ఆ ప్రణవ నిలయ మంత్రంలో దాగిన పరమార్థ లక్షణాన్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే ఎక్కడ ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ రామనామం అనేటువంటిది మన నోటి నుంచి బయటికి వచ్చినట్లయితే ఏం జరుగుతుంది? రా అన్నప్పుడు చూడండి నోరు తెరుచుకుంటుంది, మా అన్నప్పుడు పెదవులు దగ్గరకు చేరతాయి కదా, లోపల ఉన్న పాపాలన్నీ పటాపంచలైపోతాయి, మరలా పాపం అనేది లోపలికి రాకుండా కాపాడే శక్తి ఆ రామనామానికే ఉన్నది. కాబట్టే మనం ఈ యొక్క వసంత నవరాత్రుల రీత్యా ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి రామనామ జపాన్ని ఆచరిస్తూ శివ కుటుంబంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని శివనామ స్మరణ చేస్తూ గణపతిని ఆరాధన చేసి తరించేటువంటి శుభగడియగా ప్రతి ఒక్కరూ గనక గ్రహించినట్లయితే సకల ముక్కోటి దేవతా స్వరూపతత్వం మనకు వచ్చి తీరుతుంది. సంకటముల నుంచి బయల్పడి అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటానికి ఇది అద్వితీయమైనటువంటి రోజులుగా గ్రహించి తరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు
నేను వస్తే అవన్నీ చూసి బెంగ పెట్టుకుని అస్తమానం పర్ణశాలలోంచి నువ్వు ఎటన్నా నాలుగు అడుగులు ఎడదామంటే ఇంకా అక్కడి నుంచి నీ చెట్టును బాబోయ్ ఏనుగు అరుస్తుందండి, బాబోయ్ పూలు అరుస్తుందండి అంటాను అనుకుంటున్నావా? రామా, నేను అలా ఏం భయపడను. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనం నివస్యామి యథా పితుర్గృహే. ఆవిడంది, ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, నీ నాకేం భయం లేదు రామా. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం. ఏనుగులతో వానరములతో క్రూర మృగాలతో ఉన్నటువంటి అరణ్యంలో నేను నీతో కలిసి తిరుగుతాను. నేను ఎలా ఉంటానో తెలుసా అరణ్యంలో ఉన్నప్పుడు? అహం నివస్యామి యథా పితుర్గృహే. పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల ఎంత సంతోషంగా ఉంటుందో నేను అంత సంతోషంగా ఉంటాను. ఒక ఆడపిల్ల ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళడం అంటూ వస్తే సంతోష ప్రకటన చెయ్యాలి అంటే అదొక్కటే మార్గం. నేను నీతో వచ్చానని నేనేదో బాధపడతాను, క్రూర మృగాలు ఉన్నాయి అనుకుంటున్నావా? నేనేం అలా బాధపడను అంది తల్లి. నిజంగా సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత అలా ఉన్నదా లేదా? రాముణ్ణి బెంగ పెట్టకుండా బాధ పెట్టకుండా అలా ఉందా? ఖచ్చితంగా ఉంది. అందుకే సుమంత్రుడు సీతమ్మతోటి రామచంద్రమూర్తితోటి అరణ్యవాసంలో ప్రారంభంలో వెళ్ళి వెనక్కి వచ్చి కౌసల్యాదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. రాముడి గురించి చాలా చెప్పాడు, సీతమ్మ గురించి చెప్పలేదు. ఆమె బాధపడుతోంది, కష్టపడుతోంది, ఆ ముళ్ళల్లో నడుస్తోంది, సుకుమారి అన్న మాట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఒక్కటే కారణం. ఏమంది సీత అని అడిగింది కౌసల్య. ఏదో చెప్పిందమ్మా మర్చిపోయానన్నాడు. ఎందుకో తెలుసా? అది అత్తమామలకు ఉండవలసిన హృదయం. రాముడు బాధపడుతున్నాడన్న తట్టుకుంటారు కౌసల్యా దశరథుడు. కొడుకు ధర్మమూర్తి కష్టాన్ని ఓరుస్తాడు. ఎక్కడి నుంచో నా ఇంటికి వచ్చిన పిల్ల కోడలుగా ఏమి కర్మ అంత కష్టపడవలసిన అవసరం? నా మాట కోసం, నేనిచ్చిన వరం కోసం అంత కష్టపడి వెళ్ళిపోయిందా కోడలు? దశరథుడు తట్టుకోలేడు, అత్తగారు కౌసల్య తట్టుకోలేదు. అది అత్తమావలంటే అలా బ్రతకాలి. అందుకే సుమంత్రుడు చెప్పలేదు. చెప్తే కౌసల్య గుండె బద్దలైపోతుందని తెలుసు. ఆయన అన్నాడు, ఏదో చెప్పింది నాకు గుర్తు లేదు. గుర్తు లేదని చెప్పి పోని మా కోడలు ఎలా ఉంది అడవిలో అని అడిగింది. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామా రామే హెదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. ఎలా ఆడుకుంటోందో తెలుసా నీ కోడలు సీతమ్మ? బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన. చిన్న పిల్ల ఉంటుంది, మీరు చూడండి, చిన్న పిల్లలు ఇంట్లో ఉంచారనుకోండి, వాళ్ళు ఏదో అలా గౌరవంగా పడుకుంటారు, మహా అయితే ఏదో చదువుకుంటారు, లేకపోతే ఆ గదిలో నడుస్తారు, ఈ గదిలో నడుస్తారు, ఏదో కొద్దిగా పరిగెడతారు, ఆడుకుంటారు. అదే మీరు కార్తీకవన భోజనానికి ఒక తోటలోకి తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు పలహారం తిందని రమ్మన్నా రారు. సే అక్కడ పురుగు ఉంటుంది, పొట్ర ఉంటుంది, తేళ్ళు ఉంటాయి, జెర్రీలు ఉంటాయి, అది అయితే మామిడి చెట్లు ఏడాదికి ఒకసారి వస్తాం, ఏమిటి అలా పరిగెడుతున్నారు, ఆ చెట్లలో కంటే వినరు. సంతోషంగా పిల్లలు ఆడుకుంటారు. పిల్లలకి తోట కనబడితే అంత సంతోషం ఆడుకుందామని. అమ్మా నాన్న ఉన్నారని తోటలో కూడా ఆడుకున్న పిల్లలా, పక్కన రాముడున్నాడని నీ కోడలు సీతమ్మ చిన్నపిల్లలా ఆడుకుంటోందమ్మా అరణ్యంలో, అది నీ కోడలు భక్తి నీ కొడుకు మీద. ఇంకింతకన్నా ఏం కావాలన్నాడు. పొంగిపోయింది కౌసల్య. నా కోడలు సంతోషంగా ఉంది, నిజం. 14 సంవత్సరాలలో నా తల్లి రాముణ్ణి ఇంత కష్టపడుతున్నానండి, ఇంత బాధపడుతున్నానండి అన్న సందర్భం ఒక్కట్లేదు. కాబట్టి అటువంటి సీతమ్మ తల్లి నేను పుట్టింట్లో ఉన్నట్టు ఉంటానయ్యా అంది. రామచంద్రమూర్తి అన్నారు, సీత నిజంగా నీ మనసు కష్టపెట్టాలని నేను అనలేదు, నిజంగా నిన్ను అంతఃపురంలో విడిచిపెట్టాలని కూడా నేను అనలేదు, నా ఉద్దేశ్యం అది కాదు. ఎందుకు అలా అన్నానో తెలుసా? తవ సర్వమభిజ్ఞాయ, నీ అభిప్రాయం ఏమిటో నేను పూర్ణంగా తెలుసుకోకుండా నిన్ను నాతో తీసుకెడితే ఏమవుతుందో తెలుసా? నేను భర్తని కాబట్టి నా అధికారాన్ని చలాయించి నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా బలవంతంగా నిన్ను కష్టపెట్టినట్టు అవుతుంది. అందుకే తవసర్వ అవిజ్ఞాయ శుభానని వాసం న రోచయ్యతే అరణ్యే శక్తిమానపి రక్షణే. నేను రక్షించలేక కాదు, నాకు ఆ శక్తి లేక కాదు, కానీ నీ అంత నీకుగా నాతో కలిసి అరణ్యానికైనా వచ్చేయాలనేటటువంటి పూనిక, ఆ సంతోషం నీకున్నాయో లేదో తెలుసుకోకుండా నేను వెడుతున్నాను కాబట్టి, మా నాన్నగారు చెప్పారు కాబట్టి, నువ్వు నా భార్యవి కాబట్టి నువ్వు కూడా వచ్చేయాలని బలవంతంగా నీ మీద కష్టాన్ని రుద్దడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ
నిజంగా నువ్వు అంతఃపురంలోనే ఉందామనుకుని ఉంటే, నేను ఆ మాట అనకుండా ఉంటే ఉండవని నేను పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఒకవేళ నువ్వు అంతఃపురంలో ఉండి ఉన్నా నేను ఇంకొకలా అనుకునేవాణ్ణి కాను. కానీ నీ వైదిక హృదయానికి, నీ భార్యాత్వానికి, నీకున్న అవగాహనకి నేను పొంగిపోతున్నాను. సీతాన, నేను చెప్తాను ఒక్క మాట, నిజంగా నువ్వు వింటావా? నేను నీతో చెప్తున్న ఈ స్పష్టమైన మాట అర్థం చేసుకో అని ఆయన అన్నాడు. యది సీతే న రోచతే స్వర్గోపి న రోచతే. ఓ సీత, నేను నిన్ను విడిచి ఒక్కడిని స్వర్గలోకంలో సుఖాలు పొందడాన్ని కూడా ఇష్టపడ్డా. నాకు నా ప్రాణం కన్నా స్వర్గం కన్నా నువ్వే ఇష్టం. నువ్వు నా పక్కన ఉంటే నాకు అన్నీ ఉండంటే, నువ్వు లేని నాడు నాకు ఏదీ లేనంటే. కాబట్టి మనం కలిసి సంతోషంగా అరణ్యవాసానికి ఎడదాం పద. ఎంత సంతోషంగా వెళ్ళిపోయిందో రామచంద్రమూర్తితో. ఆ వెళ్ళిపోయేటప్పుడు కౌసల్యాదేవి ఆర్తి బాధ, మరి పాపం కొడుకు కోడలు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. ఆవిడ సీతమ్మ తల్లి చేతులు పట్టుకుని ఒక మాట అంది, అమ్మ సాధారణంగా లోకంలో ఉన్న స్త్రీలు భర్త విపరీత కష్టంలోకి వెళ్ళిపోతే మీరు చేసుకున్నదేను, ఎందుకు అలా చేశారు, మీరు ఎందుకు వినాలి, అలా దెప్పి పొడుస్తారమ్మా, మనసు కష్టపెడతారమ్మా, నా కొడుకు ఇప్పటికే కుంగిపోయాడు, చాలా కష్టంలో ఉన్నాడు, అరణ్యవాసానికి ఎడుతున్నాడు, నా కుమారుడి మనసు కష్టపెట్టకేం తల్లి అంది. అంటే ఆవిడంది సీతమ్మ తల్లి, అమ్మా నేను కష్టపెట్టను, ఎందుకు కష్టపెట్టనో తెలుసా, నాకు భర్త అంటే ఏమిటో తెలుసమ్మా. అమితస్య హితాతారం భర్తారం ఎన పూజయేత్ అందావిడ. అమ్మా నేను నా భర్తతో కలిసి ఎందుకు ఎడుతున్నానో తెలుసా, ఈ లోకంలో ఎంతమంది ఉండని, నాతో వాళ్ళకి ఏ అనుబంధం ఉండని, నన్ను అక్క అనని, చెల్లి అనని, వదినగారనని, తల్లి అనని, పిన్ని అనని, మరదలా అనని, లేకపోతే కూతురు అనని, కోడలనని, నాతో ఏ రకమైన అనుబంధాన్ని పెట్టుకున్న ఎవరు నాకిచ్చినదైనా మితమైనదే, అది అమితము కాదు, మితమును మాత్రమే ఇస్తారు. అమ్మా ఒక్క భర్త మాత్రమే ఏమిస్తాడో తెలుసా, అమితస్య హిదాతారం భర్తారం కేన పూజయేత్. అమితముగా ఇచ్చేవాడు భర్త ఒక్కడే. నేను భర్త కాళ్ళు కడిగితే పరదైవానికి కాళ్ళు కడిగినట్టు, నేను ఎవడి కాళ్ళు కడిగితే నాకు ఆ పుణ్యం వస్తుందమ్మా, నా భర్తకు అన్నం పెడితే పరమేశ్వరుడికి అన్నం పెట్టినట్టు ఎవడికి అన్నం పెడితే నాకు ఆ ఫలితం వస్తుందమ్మా, నా భర్త పుణ్యం చేస్తే సగభాగం నాకు వస్తుంది ఎవడిస్తాడమ్మా నాకు, అలా తండ్రి చేసిన పుణ్యం వస్తుందా, మామగారు చేసిన పుణ్యం వస్తుందా, బావ చేసిన పుణ్యం వస్తుందా, మరిది చేసిన పుణ్యం వస్తుందా, భర్త చేసిన పుణ్యం ఒక్కటే సగం నాకు వస్తుంది. అమితస్య హిదాతారం అమితంగా నాకు ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. లోకంలో భర్త ఇచ్చినన్ని ఇచ్చిన వాడెవరు, ఎవడూ లేడు ఇంకా. అందుకని అటువంటి భర్తని ఏన పూజయేత్, పూజిస్తాను తప్ప అమ్మా ద్వేషిస్తే అంత పాపం రాదమ్మా నాకు. అంత పుణ్యం నాకు ఇస్తున్నవాడు, అంత అమితంగా ఇస్తున్నవాడు, అంత సంతోషం ఇవ్వగలిగిన వాడిని జీవితంలో ఎక్కడో ఒక్క చోట కష్టంలో ఉన్నాడని ఆయన్ని దెప్పి పొడిస్తే, ఆయన్ని నిగ్గతీస్తే, ఆయన మనసు బాధ పెడితే, శాంతిస్థానమైన నేనే అశాంతి కల్పిస్తే అమ్మా నా పాపానికి నిష్కృతి ఉంటుందా? నువ్వు చెప్పావని కాదమ్మా, నా కర్తవ్యం కనుక. కాబట్టి అమ్మా నాకు తెలుసమ్మా నేను అలా బాధ పెట్టను అంటూ ఆవిడంది, నా తంత్రే వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ. అమ్మా లోకంలో అందరూ వీణ మోగుతోంది, వీణ మోగుతోంది అంటారు. వీణ కాదు మోగుతున్నది, వీణ తీగలు గోటి దెబ్బల చేత పెనగబడి మోగుతుంటాయి, వీణ మోగుతోందన్న గౌరవం వస్తుంది. నా తంత్రీ వాజ్యతే వీణ, బయటికెళ్ళేవాడు, కష్టపడేవాడు, సంపాదించేవాడు, తీసుకొచ్చేవాడు, కీర్తి వహించినవాడు ఆయన. ఆయన భార్యని కనుక నాకు గొప్పతనం. అత్తవారింటికి ఎడుతున్నామంటారు, కానుకిచ్చేదంతా మామగారే. కాబట్టమ్మా నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ. రథచక్రములు నడిచి వెడుతుంటాయి, వెడుతున్నప్పుడు వేగంగా వెడితే దొంగలేస్తారు, గుద్దుకుని పైకి లేస్తుంటాయి, ముళ్ళ మీద నడుస్తాయి, రాళ్ల మీద నడుస్తాయి, అన్నిటి మీద నడుస్తాయమ్మా. కానీ రథం నడుస్తోందంటారు, రథచక్రాలు నడుస్తున్నాయి అందరూ. కానీ రథచక్రములు నడవని నాడు రథం నడవదు, వీణ తీగ పెనగబడని నాడు వీణం రోగదు. కష్టం తీగది, గౌరవం వీణది, కష్టం చక్రానిది, గౌరవం రథానిది. కానీ అలా విడదీసి చూడడం కుదరదు, రెండూ ఒక్కటై ఉంటాయి.
రెండూ ఒకటే, చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము, తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండూ కలిసి ఉంటేనేనమ్మా సంతోషం నాకు తెలుసు. అమ్మా, తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. అమ్మా, ఆ భర్త పక్కన కూర్చోవడం, భర్తతో కలిసి ఉండడం, భర్త జీవించి ఉండడం, ఆ భర్తని సేవించడం ఎంత గొప్పదో చెప్పనా అమ్మా నీకు అని ఆవిడంది. బహుశా లోకంలో ఏ స్త్రీ ఈ శ్లోకాన్ని చెప్పలేదు. నా తంత్రీ వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ. నిద్ర లేచి ఇలా మంచం మించి దిగుతుంటే అమ్మా అమ్మా నువ్వు కాళ్ళు కింద పెట్టద్దమ్మా, మా చేతుల్లో పెట్టమ్మా అని చెప్పి నూరుగురు కొడుకులు ఇలా అరిచేతులు పెడితే ఆ వాళ్ళ అరిచేతులలో కాళ్ళు వేస్తూ నడిచి వెళ్ళినప్పుడు అటువంటి భక్తి కలిగిన నూరుగురు కొడుకులకి తల్లిగా బతకడం వల్ల వచ్చేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన కూర్చుని భర్త వలన గౌరవాన్ని సంతోషాన్ని పొందినటువంటి స్త్రీ యొక్క గౌరవం కోట్ల కోట్ల రెట్లు ఎక్కువ. అమ్మా భర్తని ఈసడిస్తానా, భర్త కష్టంలో ఉన్నాడని నేను మాట అంటానా? అంత గొప్పదమ్మా భర్తతో కలిసి ఉండడం, కష్టంలో ఉన్నాడని నేనడం ఏమిటమ్మా? బెంగ పెట్టుకోకు, నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటానమ్మా, అది నా కర్తవ్యం అంది సీతమ్మ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీహరే కృష్ణ. ఒకనాడు నందుడు మొదలైనటువంటి కొంతమంది పెద్దలకు, అందరికీ నందుడికి కూడా కనపడిందట అపశకునం. అడవులలో అనేక అపశకునాలు కనిపించాయి. అడవులు ఉన్నాయి కదా, చుట్టూ అడవులే కదా. వారందరూ ఒక చోట సమావేశమయ్యారు. అడవుల్లో శకునం అపశకునం అనుకున్నాం కదా, అందరూ అపశకునాలు కనపడిన తర్వాత ఒక్కొక్కరు అందరూ కూడా అందరూ చేరుకున్నారు. వాళ్ళ వాళ్ళకు కనపడినటువంటి అపశకునాలని వాళ్ళందరూ చెప్పుకొని వచ్చారు. వారందరూ ఒక చోట సమావేశమయ్యారు. రక్షణ కోసం చేయవలసిన పని గురించి చర్చ చేసుకున్నారు. మనకు అపశకునాలు కనపడ్డాయి కాబట్టి రక్షణ చేయాల. మనకు ఒక శకునం మనకు వచ్చింది, ఒక వార్నింగ్ వస్తుంది. పూర్వకాలంలో ఇళ్లలో పడుకున్నప్పుడు పైన దూలాలు ఉండేవి. పూర్వకాలం దూలాలు అవి. ఒకవేళ పడుకో ఉంటే మొదట దూలము పటపట పటపట అని శబ్దం వస్తుందట. ఎటువంటి పడుకున్న వాళ్లకు మేలుకు అవుతుందట. పటపటపట అని అంటూ చిన్నగా మట్టిని కిందికి వేస్తుందట. అప్పుడు వీళ్ళందరూ జాగ్రత్త పడాలా, బడబడబడబడ అని చెప్పేసి బయటకు పరిగెత్తిపోవాలా. అయిన తర్వాత వీళ్ళందరూ పరిగెత్తిపోయిన తర్వాత అది ఏమిటో ఒకదానికొకటి సంబంధం, టబ్బని ఇరిగిపోతుందట. అది శకునమే కదా అండి, అటువంటిది మంచి శకునమే కదా అటువంటిది. ఇవన్నీ కొన్ని ఉన్నాయి, జరిగిన విచారం మనం మాట్లాడుకుంటున్నాం. అట్లా అడవిలో అంతా కూడా ఎప్పుడు అపశకునాలను కనపడ్డాయో వీళ్ళంతా కూడా తమ నగరాన్ని రక్షణ చేసుకోవలసినటువంటి పనిని గురించి అందరూ చర్చ చేసుకున్నారు. నువ్వు ఎటువైపు ఉండాలా, నీవెటువైపు ఉండాలా, నువ్వేం ఆయుధం తీసుకోవాలా, నువ్వెట్లా ఉండాలా, నువ్వెట్లా ఉండాలా అనేటువంటి ఒక నక్షను కూడా వేసుకొని ఎవరెవరు ఎంతెంత ఎక్కడెక్కడ ఉండి చూస్తూ ఉండ రక్షణ చేయాల. ఏమొచ్చి పడుతుందో తెలీదు. పొగ వస్తుందట, పొగ వస్తున్న అగ్ని వస్తుంది కదా దాని వెనకల, ఇది శకునమే కదండి. పొగ వచ్చి సాధారణం అయినప్పటికి కూడా వీళ్ళ కొంతమందికి అదే పొగ వచ్చింది కాబట్టి ఏదో అగ్ని ఉంది అక్కడ అనుకోవచ్చు. ఫస్ట్ దుమ్ము వస్తుందట, దుమ్ము వస్తూనే ఏదో దుమ్ము వస్తుండగా దాని వెనకల ఏదో కారో లేక ఏదో బండు ఏదో ఉంది అని అర్థం. దీన్ని కొంచెం శకునాలు అంటున్నాం మనం కూడా. అట్లా ఆ విధమైనటువంటి ఒక అపశకునము అన్ని చోట్ల కనపడింది. అపశకునానికి వీళ్ళంతా రక్షణ అయిపోయారు. ఎందుకంటే స్వప్నంలో కూడా కనపడింది, ఏదో దుష్టశక్తులు ఆ ఊరికి ఆవరించినట్టుగా వచ్చింది. వాళ్ళందరూ చేయవలసినటువంటి పనులు వాళ్ళ వాళ్ళు తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని గురించి చర్చ చేసుకొని వారిలో ఉపనందుడు అనేటువంటి ప్రసిద్ధి చెందిన గోపాలకుడు ఉన్నాడు. వీళ్ళ ఈ ఒక గుంపులో ఉపనందుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఉపనందుడు
వాడు నందుడిలాగానే ఉంటాడు ఉపనందుడు. ఆయన జ్ఞానంలోనూ వయస్సులోనూ చాలా పెద్దవాడు ఆ ఉపనందుడు. నందుడు ఇంకొక ఉపనందుడు, వాడిని కూడా ఉపనందుడు అని పిలుస్తారు. వాడు చాలా జ్ఞానవంతుడు, చాలా పెద్దవాడు, వయస్సులో కూడా చాలా పెద్దవాడు. ఏ దేశ కాలాలలో ఏ ప్రయోజనం లభిస్తుందో ఆయనకు బాగా తెలుస్తుంది. ఏ దేశ కాలాలలో ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఏ ప్రయోజనం లభిస్తుందో బాగా తెలుస్తుంది. ఆయనకు బాగా తెలుసు ఈ శకునాలు అపశకునాలు గురించి బాగా తెలుసు ఆయనకు. ఆయన బలరామకృష్ణులను మేలు కలగాలని భావించేవాడు. ఎప్పుడు బలరామకృష్ణులకు మంచి ఉండని చాలామంది భక్తులు ప్రపంచంలో పరమాత్ముడి మీదనే అర్చన చేయిస్తారు, సద్గురువు మీదనే అర్చన చేయిస్తారు. సద్గురువు బాగా ఉండాలా, నా గురువు బాగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, 100 కాదు 200 సంవత్సరాలు ఉండాలా, అట్లా అనుకుంటూ ఉంటారు. ఎవరి పేరు మీద చేస్తానండి అంటే స్వామీజీ మీద పేరు చేసేసేయండి అంటూ ఉంటారు. ఎన్నో ఆలయాలు, ఈ ఆలయంలో దత్త వెంకటరమణ స్వామి ఆలయంలో చెప్పాలనంటే ఆ సేవ చేయిస్తూ ఉంటారు అందరూ, అందరూ స్వామీజీ పేరుతోనే అంతే. అపురూపం కొంతమంది ఈ పూజ అయిపోయింది రేపు పొద్దున మళ్ళీ వస్తా అప్పుడు నా పేరుతో చేయండి మీరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మొదట స్వామీజీ పేరుతో ఒకటి, తర్వాత నా పేరు ఒకటి, తర్వాత మా ఇంట్లో పిల్లల పేరు ఒక్కొక్కటి. అదే విధంగా ఈ ఉపనందుడు ఉన్నాడు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే, ఏదైనా ఒక వ్రతం చేయాలంటే, ఒక హోమం చేయాలంటే తన సంకల్పం తన మీద చేసుకోవడం అంతా బలరామకృష్ణులకు బాగా ఉండాలా, వాళ్ళకు మేలు కలగాల, వాళ్ళకి ఏ శకునమో రాకూడదు, వాళ్ళకు మంచి శకునాలే రావాలా, వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలా, ఎవరు ఏమీ చేయకూడదు అనే విధంగా తన తపస్సు అంతా వాళ్ళకే దారబోస్తూ ఉంటాడు. అట్లా చాలామంది ఇక్కడ కూడా అదే విధంగా చేస్తూ ఉంటారు. మేలు కలగాలని భావించేవాడు ఆ ఉపనందుడు, బలరామకృష్ణులకు బాగా ఉండాలా అని. ఆయన అందరితోనూ ఇలా అన్నాడు, మనం మేలును కోరేవారం అయితే వెంటనే ఇక్కడి నుండి మనం నివాసాన్ని మార్చాలి. ఎప్పుడు అపశకునాలు కనపడుతున్నాయి బలరామకృష్ణుడికి, ఎంతో అపశకునాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఎంతోమంది రాక్షసుల్ని సంహారం వాడిని చేయాలని చెప్పేసి ఆ బలరామకృష్ణుని ఇద్దరిని సంహారం చేయాలని మనకి ఎన్నో శకునాలు కనపడ్డాయి. ఈ దేశం బాగలేకున్నది. నేను కుండల్ని వేసి చూసినప్పటికీ బలరామకృష్ణులకి ఇది వాసస్థానం కాదు, ఇది ఏదో ఉంది. వెంటనే ఇక్కడ నుండి మనం నివాసాన్ని మార్చాలి, ఎందుకంటే ఇక్కడ పిల్లల వినాశాన్ని సూచించేటువంటి అపశకునాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పిల్లలు అనేటువంటిది ఉండకూడదు ఎవరు. కేవలం పిల్లలకే వస్తున్నది ఇక్కడ గండం, పిల్లల్నే సంహారం చేస్తున్నారు. పిల్లలకే మరి లేనిపోయినటువంటి కాయలాలు, లేనిపోయినటువంటి శకునాలు కనపడుతున్నాయి, పిల్లల్నే ఎత్తకపోతున్నారు. ఇది ఏంటో అందుకని బలరామకృష్ణులు మనం రక్షణ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉండే పిల్లల్ని అందరినీ మనం గోపాలకులు పిల్లల్ని అందరినీ కూడా రక్షణ చేయాలి కాబట్టి ఇది మనం తట్టుకోలేకపోతున్నాం. మనం ఈ బాధలు, చుట్టూ వచ్చేటువంటి బాధలు, అపశకునాలు ఎప్పుడు వినపడుతూనే ఉన్నాయి. అపశకునాలు ఈ అడవి నుంచి అక్కడి నుంచి ఏదేదో వస్తున్నాయి. అందుకని మనమంతా తక్షణమే మనము దేశమే మారి మారిపోవాలి, మనము ఊరే మారిపోవాలి. మనం ఈ ఊరు వద్దు, మనకు ఈ ఊరు చెప్పటం లేదు కానీ కంసుడికి తెలిసినట్టుంది చూస్తే అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పిల్లల వినాశాన్ని సూచించేటువంటి అపశకునాలు కనపడుతున్నాయి కాబట్టి అందుకని మనమంతా కూడా ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళటానికి మనం ప్రయత్నిస్తామా? ఎందుకంటే ఇక్కడ పిల్లల వినాశాన్ని సూచించే అపశకునాలు కనిపిస్తున్నాయి. ఈ బాలకృష్ణుడు ఎంతో కష్టం మీద పిల్లలను చంపే రాక్షసు నుండి బయటపడ్డాడు. మనం చూసాం కదా రాక్షసు నుంచి బయటపడ్డాడు అనేది, పిల్లలను చంపేటువంటి రాక్షసు నుంచి బయటపడ్డాడు అనేది తెలిసింది కదా మనకు. అంతేకాదు శ్రీహరి అనుగ్రహం ఉండబట్టే ఆ బండి ఇతడి మీద పడలేదు. బండి లేకపోతే బండి ఏమిటి, పైకి ఎగరగటం ఏమిటి, కింద పడటం ఏంటి, దాంట్లో భూతం ఏదో ఏదో రాక్షసి ఉంది చేరుకుంది, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగిపోయేది. అందుకని మనము ఇక్కడ ఉండటానికి వీల్లేదు,
ఎన్ని అపశకునాలు వస్తున్నాయి మనకు. బాలకృష్ణుడికే ఎంట పడుతున్నాయి కదా అన్నీ కూడా. అందుకని బాలకృష్ణుడిని మనం రక్షించుకోవాలా. సుడిగాలి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ఇక్కడికి వచ్చి బాలకృష్ణుడి పక్షులు తిరిగే ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు కదా, మనమంతా చూసాం కదా. దాని సంగతి అంతా మనము మనకు తెలిసిందే కదా. ఎంత పైకి తీసుకువెళ్ళాడు, ఎంత కష్టపడ్డాడు బలరామకృష్ణుడు, పక్షుల్లాగా పైకి తీసుకువెళ్ళి ఏమేం చేశాడు అక్కడ. సద్ది ఏమీ కాలేదు. అక్కడి నుండి బండరాతిపై జార విడిచాడు కదా. ఎక్క ఎంత పెద్ద పైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక్కపారి కిందికి వేశాడు. ఏమన్నా అంటే కృష్ణుడికి చాలా చాలా చాలా. అందుకని మనం ఇంకా చాలు ఈ అవస్థ మనం పడలేం, మనం ఈ ఒక ఈ ఊరిని మారిపోదాం. అప్పుడు ఈ బాలుడిని దేవతలే అన్ని విధాలుగాను కాపాడారు. నారాయణ 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 నారాయణ.